మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. శని త్రయోదశి, మనకి కార్తీక మాసంలో శని త్రయోదశి రావడం అనేది జరుగుతోంది. అది 25వ తారీఖు మనకి 11/2023 రావడం అనేది జరుగుతోంది. ఈ శని త్రయోదశి అనగానే చూస్తే శనికి చాలా ప్రీతికరమైన రోజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ శని భగవానికి ఇష్టమైన పనులు చేయమని కూడా చెప్తోంది. అంటే శనికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం, శనికి సంబంధించిన ఆయనకి నచ్చిన పనులు చేయడం. అంటే ఈయన మామూలుగా కానీ చూస్తే నలుపు అలాగే నీలం వర్ణంతో కూడుకున్న ఒక మయూర రంగులో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శని భగవాను యొక్క అనుగ్రహం పొందడానికి గుళ్ళో వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసుకోవడం లేదా మొత్తం గ్రహాలన్నింటికీ కలిపి 11 ప్రదక్షిణాలు చేసుకోవడం అనేది మంచిది. అలాగే శని భగవానికి ప్రీతికరమైన సంఖ్య 19. కాబట్టి దీనికి సంబంధించిన శ్లోకాలు కూడా మనం 19 సార్లు చదువుకోవడం అనేది జరుగుతోంది. అందుకనే మనకి చెప్తారు కదా, నీలాంజన సమాపాసం రవిపుత్రం ఇమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తోంది, ఈయన నీలాంజన సమాపాసం అంటే ఈయన నీలము మరియు ఈ నలుపు రంగు వర్ణాన్ని కలిగి ఉంటాడని. ఇవరి ఎవరికి పుత్రుడు, రవికి పుత్రుడు, అలాగే యముడికి సోదరుడు అయ్యిండి. ఈ ఛాయాదేవికి పుత్రుడుగాను, అలాగే ఛాయాదేవి అలాగే సూర్యుడికి కలిపి ఈయన పుత్రుడు కనుక ఇలాంటి శనిదేవుని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆ రోజు 361 సార్లు శని త్రయోదశి రోజు 361 సార్లు ఈ స్తోత్రాన్ని కానీ పఠిస్తే, అంటే 19 19లు అలా పఠిస్తే కానీ ఆ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం వీళ్ళ మీద ఉండి దానివల్ల గోచారంలో కానీ లేదా జన్మజాతకంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే అవి తొలుగుతాయి. అలాగే ఆయన మీ మీద చెడు కలిగించేమైనా దృష్టి ఉన్నా కూడా ఆ యొక్క దృష్టి అనేది తగ్గుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ శని దోష పరిహారార్థం ఎవరెవరు చేసుకోవాలి అనుకుంటే, ఏళ్ళాడి శని నడుస్తున్న వాళ్ళు, అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్న వాళ్ళు, ఇలాగే శని భగవానుడు జాతక ప్రకారం సరైన స్థితిలో లేని వాళ్ళు, మహర్దశలు జరుగుతూ ఉండడం లేదా అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశి రోజు సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే ఈ శని త్రయోదశి ఉదయాన్నే లేచి ఈ శని భగవానికి సంబంధించిన స్తోత్రాలను పారాయణ చేసుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆయనకి నల్ల నువ్వులతో అభిషేకం చేయించుకోవడం లేదా నల్ల నువ్వులు తెచ్చుకుని అర్చన చేసుకుని నల్ల నువ్వులతో అభిషేకం చేసుకుని నల్లటి వస్త్రాలు అక్కడ ఇవ్వడం, తదనంతరం శివాభిషేకం చేసుకోవడం ద్వారా ఈ శని గ్రహ దోష పరిహారం అనేది తప్పకుండా తగ్గుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.